హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ రమీజ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఈరోజు టాపిక్ వచ్చేసి మెయిన్ ఇది ఆడవాళ్ళకండి. పెళ్ళైన, కొత్తగా పెళ్ళైన ఆడవాళ్ళ కోసం, పెళ్ళికి రెడీగా ఉండి అంటే మ్యారేజ్ దగ్గర పడిన ఆడవాళ్ళ కోసం కూడా, అంతకంటే చిన్న వయసు వాళ్ళైతే మీకు ఈ వీడియో వేస్ట్ అనమాట. సో పెళ్ళైన ఆడవాళ్ళ కోసం చేసే వీడియో ఇది. వీడియో ఏంటో తెలుసుకునే ముందు మీరు కనుక మన ఛానల్ మొదటిసారి చేస్తున్నట్టే ప్లీజ్ అండ్ సబ్స్క్రైబ్, కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ వస్తుంది దాన్ని కూడా క్లిక్ చేయండి. అప్పుడు నేను ఏ వీడియో తీసినా మీకు నోటిఫికేషన్ అనేది ఖచ్చితంగా వస్తుంది. నచ్చితే లైక్ చేయండి, ఎవరికైనా యూజ్ అనుకుంటే షేర్ కూడా చేయండి. మన కొత్త ఛానల్ రమీజా, రాకింగ్ రమీజా. సో ఈ ఛానల్ కూడా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నాతో ఎవరైనా కాంటాక్ట్ అవ్వాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, నేను ఇన్స్టాగ్రామ్ ద్వారా కూడా కాంటాక్ట్ కావచ్చు. వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో వీడియో ఏంటి అంటే, చెప్పాను కదా ఆడవాళ్ళ కోసం అని చెప్పి, కొత్తగా పెళ్ళైన ఆడవాళ్ళ కోసం. చాలామంది లేడీస్ ఏంటంటే చాలా ఓపెన్ మైండెడ్ అనమాట. అంటే ఏ విషయాన్నైనా ఓపెన్గా చెప్తారు. అది ఫ్రెండ్స్కి అయితే ఓకే, రిలేటివ్స్కి అయితే ఓకే, ఫ్యామిలీకి అయితే ఓకే, హస్బెండ్ దగ్గర కూడా కొన్ని చెప్పకుండా మాటలు చెప్తూ ఉంటారు. సో ఎటువంటి అనేది ఇప్పుడు చూద్దాం. కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఏంటంటే తన పర్సనల్ లైఫ్, అంటే మ్యారేజ్కి ముందు పర్సనల్ లైఫ్ గురించి భర్త తెలుసుకోవాలనుకుంటాడు, భార్య కూడా తన భర్త పర్సనల్ లైఫ్ గురించి తెలుసుకోవాలనుకుంటుంది. అది అసలు ఏమాత్రం తప్పు కాదు. కానీ ఏంటంటే కొన్ని ఉంటాయి, చెప్పకూడని కూడా చాలా ఉంటాయి. సో అవి చెప్పకపోవడం చాలా మంచిది. అది దాపరికంగా ఉంచుకుంటారా? భార్య భర్తల మధ్య దాపరికాలు ఉంటాయా అంటారు. సో దాపరికాలు ఉండకూడదు. భార్య భర్తల మధ్య అండర్స్టాండింగ్ ఉండాలంటే అన్నీ ఓపెన్గానే ఉండాలి. బట్ కొన్ని విషయాలు ఉంటాయి, అవి చెప్తే ఎంత లాభమో తెలియదు, కానీ చెప్పడం వల్ల జరిగే పరిణామాలు ఉంటాయి. సో దాని గురించి అయినా కూడా కొన్ని విషయాలు అనేది దాయడం చాలా మంచిది. సో మంచి అనుకున్నప్పుడు అది దాయడం చాలా మంచిది కదా. సో అది రియాక్షన్ తర్వాత లైఫ్ లాంగ్ పడుతూ ఉంటారనమాట. అంటే ఏంటంటే ప్రతి భర్త భార్యను ఏమడుతాడంటే, నాకంటే నీకు ఎవరైనా పెళ్ళికి ముందు ప్రపోజ్ చేశారా, లేదంటే మీ నీకు ఏదైనా అఫైర్స్ ఉన్నాయా, లేకపోతే నువ్వు ఎవరైనా ఇష్టపడ్డావా, సో నీ వెనకాల ఎవరైనా పడేవాళ్ళా, ఇలా అడుగుతూ ఉంటారు. కామన్ అది, ప్రతి భార్య భర్తల మధ్య వచ్చే క్వశ్చన్స్ ఉంటాయి ఇలాంటి. అట్లనే మనం కూడా ఏంటంటే, నేను తప్ప నువ్వు ఎవరినైనా ఇష్టపడ్డావా, సో నువ్వు ఎవరైనా చూసేవాడివా, నువ్వు ఎవరితోనో మాట్లాడేవాడివా అని మనం కూడా అడుగుతూ ఉంటాం. అది ఎప్పుడు ప్రతి ఫ్యామిలీలో జరిగే మ్యాటరే. బట్ కొంతమంది ఏంటంటే కొంచెం మెచ్యూర్ లెవెల్స్, ఆలోచనలో మెచ్యూర్ లెవెల్స్ ఉన్న వాళ్ళు ఎవరు బయట పెట్టరు. సో ఎందుకంటే ఒకవేళ ఉన్నా దాన్ని ఇప్పుడు చెప్పడం వల్ల మనకి యూజ్ ఏముంది? జరిగింది, జరిగిపోయింది, అయిపోయింది. ఇప్పుడు దాన్ని తీసుకొస్తే ఎలా ఉంటుందో, తను ఎలా రిసీవ్ చేసుకుంటుందో, ఎందుకు తను ఇప్పుడు బాధ పెట్టడం అవసరమా అని చెప్పి భర్త అయినా భార్య అయినా కూడా కొంతమంది అండర్స్టాండింగ్ ఉంటుంది. వాళ్ళ లెవెల్స్, మెచ్యూర్ లెవెల్స్ బాగుంటాయి. బట్ కొంతమంది ఉంటారు ఏంటంటే తెలియదు, అడగగానే నా భర్తకు అబద్ధం చెప్పకూడదు అనే ఫీలింగ్ అవనివ్వండి, లేదా మా మధ్య దాపరికాలు ఉండకూడదు, లేకపోతే మేమంతా ఓపెన్గా చెప్పేసుకోవాలి, ఇప్పుడు రేపొద్దున దీని గురించి మాకు ప్రాబ్లం రాకూడదు అన్న ఉద్దేశంతో కానివ్వండి, చాలా వరకు కొంచెం ఉన్నా కూడా చెప్పేస్తూ ఉంటారు. అవి అర్థం చేసుకున్న వాళ్ళైతే ఓకే, అంత బాగానే ఉంటుంది. లేకుంటే ఏంటంటే కొంచెం డే బై డే పెరిగే కొద్దీ కొంచెం ఇలాంటి ఏంటంటే చిన్న చిన్న విషయాలకి దారితీస్తాయి. అంటే చిన్న విషయం పెద్దగా గొడవ కింద మారడానికి, లేకపోతే ఇంకేదైనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి, ఆడవాళ్ళని ఇంపార్టెంట్ ఇబ్బంది పెట్టడానికి, కొంచెం శాడిజం ఉన్న వాళ్ళనుకోండి కొంచెం ఇదిగానే ఇబ్బందిగానే ఉంటారు కదా. సో ఇది ఎప్పుడొకప్పుడు ఎత్తడం, దీన్నే పెద్ద మీద మచ్చగా చూపించడం, లేదా మిమ్మల్ని కొన్ని కొన్ని విషయాల్లో వేరేలాగా మాట్లాడడం, చీప్గా మాట్లాడడం, ఇట్లాంటివి చేస్తూ ఉంటారు. సో అవి మనం తట్టుకోలేం. ఆ టైంలో అనిపిస్తుంది మనం ఆ రోజు చెప్పడం వల్లే కదా మనం ఈరోజు ఇంత అలసయ్యాం కదా, అలాగే అనుకుంటాం. ఏ ఆడవాళ్ళు అయినా ఆ రోజు మనం ఇవన్నీ చెప్పడం వల్లే ఈరోజు ఈ మాట అనిపించుకోగలిగా, ఆ రోజు చెప్పకుండా ఉంటే తనకి తెలిసేదా, మనం చెప్పడం వల్లే కదా అనేసి అప్పుడు బాధపడతాం. సో ఎప్పుడో కొన్ని కొన్ని జరిగిపోయిన తర్వాత బాధపడినా వేస్ట్ కదా. సో ఏంటంటే మొదటి నుంచే మీరు ఎక్కడ ఏది మాట్లాడాలి, మెయిన్ హస్బెండ్ దగ్గర. సో హస్బెండ్ అయితే భార్య దగ్గర, అంటే ఏదో వెనకాల చేసేస్తూ దాయమని కాదు, జరిగిపోయిన గతం ఉంటే, గతం గతహ అంటారు కదా, జరిగిపోయింది మనం
ఆలోచించాల్సిన అవసరం లేదు, తిరిగి రాదు. దానివల్ల యూస్ కూడా ఏం లేదు, దాన్ని తలుచుకోవడం కూడా వేస్ట్. జరిగే దాని గురించి కాదు నేను మాట్లాడేది, గతం అయిపోయిన దాని గురించి మనం తవ్వి తీసుకెళ్ళి ముందు పెట్టడం అనేది తప్పు అని చెప్పి నా ఉద్దేశం. సో ఇట్లాంటి వల్ల ఎన్నో ఫ్యామిలీస్ విడిపోయినవి కూడా చాలా ఉన్నాయి. ఇప్పటికీ ఆ పాత విషయాల గురించి ఏదైనా ఇప్పుడు భార్యాభర్తలకే చిన్న గొడవ వచ్చిందండి, ఏదో ఒక భర్త ఒక మాట అంటే భార్యత ఒక మాట అండి, ఏదో చిన్న గొడవ వచ్చింది. ఈ గొడవలో భర్త ఏం చేస్తాడు, పాతదే తవ్వుతాడు, అది మామూలు అంతకుముందు ఇలా ఉంది అలా ఉంది అని చెప్పేసి. అట్లానే భర్తని కూడా భార్య ఇలాగే చేస్తూ ఉంటుంది. ఎందుకంటే తను కూడా ఏమైనా చెప్పాడనుకో, ఇక తను ఇంకా తుమ్మినా ఎవరైనా గబుక్కొని చూసినాను, దాన్ని చూసావు దీన్ని చూసావు అది ఇది మొదట్లో కూడా ఎట్లా చూసావు ఏమంటావు అది ఇట్లా కొన్ని కొన్ని మిస్టేక్స్ అన్నమాట. ఏముండదు, దీనిలో మ్యాటర్ ఉండదు, బట్ పెద్ద ప్రాబ్లమ్ని క్రియేట్ చేసేసుకుంటాం మనకి మనమే కొన్ని విషయం. సో జరిగిపోయింది మనకి ఇప్పుడు ఆలోచించినా ఏం రాదు కదా. ఇప్పుడైతే ఏం జరగట్లేదు కాబట్టి ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా సరే పాత విషయాల్ని మర్చిపోండి, ప్రశాంతంగా కొత్త జీవితం మొదలుపెట్టారు. సో అది దాన్ని ముందుకు ఎలా వెళ్ళాలి, ఇంక ముందుకు ఎలా ఎదగాలి అనే దాని గురించి ఆలోచించడం చాలా ఇంపార్టెంట్. మగవాళ్ళు ఇంకోటి ఏంటి అంటే మీరు కూడా అడగకుండా ఉంటే ఇంకా మంచిదన్నమాట. దానివల్ల మనకి ఉపయోగం లేనప్పుడు భార్య ఇప్పుడు మనదయ్యింది కదా, ఆ అమ్మాయి మనదైనప్పుడు అమ్మాయి గతం మనకు అవసరం లేదు కదా. సో ఇప్పుడు ఏదైనా సరే గతం గత, ఇప్పుడున్న జీవితం మనది అని ఇద్దరు ఆలోచించినప్పుడే ఖచ్చితంగా హ్యాపీగా ఉంటారు. ఎవరికైనా ఒక మైనస్ అనేది ఖచ్చితంగా ఉంటాయి, ఉన్న దాని గురించి తవ్వుకోవడం వేస్ట్. అట్లా అని చెప్పి లేడీస్ కూడా ఏంటంటే నిన్న భర్త దగ్గర ఏమి దాయకూడదు అనుకుంటాం పొరపాటు. సో అన్నీ షేర్ చేసుకోవాలి, కానీ ఇట్లాంటి విషయాలు పెళ్ళికి ముందు వరకు మీరు అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నారు, పెళ్ళైన తర్వాత మీ భర్తతో ఉంటున్నారు కాబట్టి ఇక్కడ నుంచి మీ జీవితం ఇంపార్టెంట్. జరిగిపోయినా ఏమైనా సరే ఏది కూడా చెప్పుకోకుండా ఉంటే చాలా మంచిదన్నమాట. సో చూసారు కదా, మళ్ళీ దీన్ని ఒక పెద్ద స్టోరీ కింద చేసేసి ఆ భర్తల దగ్గర భార్యలన్నీ దాయమంటున్నావా, భార్యల దగ్గర భర్తలన్నీ దాయమంటున్నావా, ఎట్లా ఎట్లాగా అని చెప్పేసి అని కామెంట్స్ అయితే పెట్టద్దు. నేను ఎవరి దగ్గర ఏమి దాయమని చెప్పట్లేదు, అలాంటి తప్పు కరెక్ట్ అని చెప్పట్లేదు. ఇప్పుడు ఏమి జరగనప్పుడు ఒకప్పుడుది జీవితం వేస్ట్ తెలుసుకోవాలి అనుకుంటాను తప్పు, తను చెప్పడం ఇంకా తప్పు, అది తన లైఫ్ మీద ప్రెజర్ అవ్వచ్చు రేపు. సో ఎందుకు అయిపోయిన గతమని ఇప్పటి వరకు ఉన్నది ఇంపార్టెంట్. లైఫ్లో సంతోషంగా ఉండడం ఈ డే నుంచి మొదలు పెట్టండి. పాతయ్య అసలు మనకు వద్దు, మైండ్లో వద్దు, ఎప్పటికప్పుడు మైండ్ని చెత్తను తీసేయండి అని చెప్తాకే ఈ వీడియో అయితే చేస్తున్నాను. ప్లీజ్ దీన్ని కూడా తప్పుగా అయితే అస్సలు తీయొద్దు. సో మీ అందరికీ తెలుసు రాకింగ్ రమీజా ఛానల్ గురించి, సో ఆ ఛానల్ని కూడా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఖచ్చితంగా చేసుకుంటారని ఆశపడుతున్నాను. ఇది ఎలాగా సపోర్ట్ చేస్తున్నారు అది కూడా సపోర్ట్ చేయండి ప్లీజ్. మరిన్ని వీడియోస్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. కీప్ స్మైలింగ్, హ్యావ్ ఏ నైస్ డే ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, బై.